స్లైస్లు ఇలా తయారు చేసుకున్నాండి. ఒక స్లైస్కి టొమాటో కెచప్, ఒక స్లైస్కి మన మయోనైస్ చీజ్ ఇవి పెట్టేసుకోండి అండి. మధ్యలో ఈ స్టఫింగ్, బంగాళదుంప స్టఫింగ్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఒక పాన్ పెట్టుకోండి, నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు షాలో ఫ్రై అంటే డీప్ ఫ్రై ఏమి కాదు, ఇలా పెట్టేసుకొని ఈ విధంగా మీరు ఈ విధంగా పెట్టేసుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వగానే అండి ఈ శనగపిండితో మనం దానిపైన చేసుకుందాం, పొత్తులాగా వేసుకుందాము, చూపిస్తాను ఇప్పుడు. అనుకోండి ఈ విధంగా ఈ కలిపి పెట్టుకున్న శనగపిండితో మనం ఈ విధంగా ఇలా చేసుకోవచ్చండి. ఆల్రెడీ ఒకదానికి ఇలా పెట్టేసాము చూడండి. ఈ విధంగా మనం కొంచెం కొంచెం ఆయిల్ పడుతుందండి. ఇలా వేయించేసుకుంటే మధ్యలో ఉన్న చీజ్ అదంతా కూడా చక్కగా వేయిపోతుందండి. ఇలా ఇలా వేయించేసుకోవచ్చు. ఇది ఒక పక్కన పూసాం కదండి, ఇది అట్లా వేసేసి మళ్ళీ పైన కూడా కొంచెం వేసేస్తే సరిపోతుందండి. కొంచెమే పడుతుందండి ఆయిల్, కాబట్టి నెమ్మదిగా వేయించేసుకోవాలండి. చాలా ఫ్రైడీ వేయించేసుకోకుండా చాలా ఫ్రైగా ఇలా చేసేసుకోవాలండి. చూపిస్తాను ఈ విధంగా అండి. దీన్ని అటు ఇటు కొంచెం 1 స్పూన్ నూనె వేసుకోనండి. ఈ విధంగా తిప్పుకుంటా నెమ్మదిగా కాల్చేసుకోవాలండి. సచ్చివాసన ఉంటుందండి శనగపిండి, చూసుకుని కాల్చుకోండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చినా పర్వాలేదు, కానీ పైన పచ్చివాసన పోయే వరకు మాత్రం వేయించుకోండి. సిమ్లో పెట్టేసి వేయించుకోండి. 2 పక్కల వేగిపోయాయి చూడండి. ఈ విధంగా ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకుని కేక్ కట్టర్, ఇది పిజ్జా కట్టర్ ఉంటుంది కదండి, దాంతో ఈ విధంగా కట్ చేసేసుకున్నాండి నీట్గా. ఈ విధంగా కట్ చేసుకుంటే అండి మొజరెల్లా చీజ్తో చేసిన శాండ్విచ్ ఇలా సాగుతుందండి. ఈ చీజ్ ఇలాగే సాగుతుందండి, పిల్లలు కూడా ఇష్టపడతారు చూడండి. ఈ విధంగా ఇవ్వండి, ఈ విధంగా చూడండి. 1 నిమిషం ఈ విధంగా మీరు దీన్ని గ్రీన్ గోకుమలై చట్నీ అండి, అది కానీ గ్రీన్ చట్నీ కానీ వీటితో దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా శాండ్విచ్ చేసుకుని పిల్లలకి ఇవ్వచ్చండి.